తాగే పిల్లాడిగా ఉన్నప్పుడు మమ్మను దన్నిన, అమ్మ కొట్టలే, మీసోమలోగానే మయ్యన దన్నిన, వాడు కొట్టలే. వాణ్ణి ప్రాణాలతో వదిలి రావాల్సింది కదన్నా, అక్కడే నరికే. నువ్వు వాణ్ణి నరికేదేంద్రా, వాడే చేస్తా అన్నాడు పదిసార్లు దానికోసం. ఇప్పుడు కాణ్ణి చంపినాననుకో, కా పద్మాష్ గాడు దాని ముందు హీరో అవుతాడు. వాడు హీరో అవ్వకూడదు, 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 అవ్వకూడదు అంతే. లక్ష్మీం శ్రీరముద్రాయత్న శ్రీరంగ సామేశ్వరీం. హాతి తీసుకో తల్లి. అదేంటలా చూస్తున్నావు? నేను నిజంగా మారిపోయానమ్మా, దేవుడి మీద ఒట్టు. అయ్యయ్యో, దా చెప్తా. నేను చెట్టోడినే కాదనట్లేదు, కానీ బంగారం చెట్ట తండ్రిని కాదమ్మా. దక్కుచు, జీవితంలో మొదటిసారి పూజ చేశా, సరస్వతి పూజ చేశా, వినాయక దండకం చదివాను, విష్ణు సహస్రనామం చేస్తూ మనసులో గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాను, నీకు వెంకట్కి పెళ్లి చేయాలి. నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదమ్మా, నీ ప్రేమని నేను కాదనట్లేదు, కానీ దేనికి పనికిరాని నాకు అతనికి తేడా ఏంటి? నాకు ఉద్యోగం సద్యోగం లేదు, అతనికి లేదు. ఇదిగో తీర్థం తీసుకోమ్మా. నేను క్లబ్ల వెంట తిరుగుతున్నాను, వెంకట్ బంకుల వెంట తిరుగుతున్నాడు. నాకేమో సిగ్గు సరం లేదు, అప్పో సొప్పో చేసి ఏదో జరుపుతున్నాను, కానీ అతనికి పౌరుషం ఎక్కువ. ఏం చేస్తాడు, ఎలా సంపాదిస్తాడు, నిన్నెలా పోషిస్తాడు? ప్రసాదం తీసుకోమ్మా. ఇల్లు అద్దెకిచ్చిన వాడికి మీ ప్రేమ అర్థం కాదమ్మా, నెల తిరగగానే అద్దెడుగుతాడు. ఇంకా పాలోడు, కిరాణా కొట్టోడు, ఆడు, ఈడు ఎవరికి మీ ప్రేమ అర్థం కాదు, డబ్బడుగుతారు ఎలా? ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఏదైనా తప్పుందో చెప్పు. అతను కూడా ట్రై చేస్తున్నాడు, ఊరికే ఏం కూర్చోట్లేదు, జాబ్ దొరకకపోతే అతనే కదా కదా. ఉద్యోగం నేను ఇప్పిస్తా, చేస్తాడేమో కనుక్కో, అతను ఒప్పుకోమని నేను ఇప్పిస్తా. బంగారం మగపిల్లలు చెవులో పెట్టుకుంటారు, ఈ పువ్వు వెంకట చెవులో పెట్టు. పళ్ళెం తీసుకోవే. అవును, అల్లుడు గారు ఒప్పుకుంటాడా ఒప్పుకోడా? ఏమో నాకేం తెలుసండి. నాకు తెలుసు, ఒప్పుకోడు. ఏంటి మీ నాన్న నాకు ఉద్యోగం చూస్తాడా? ఏది మీ నాన్నడి క్లబ్ లో ప్యాకెల్ పంచి ఉద్యోగమా? వెంకట్ బీ సీరియస్. ఓ, మా నాన్న చూసింది సిమెంట్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ మేనేజర్ జాబ్. నాకొద్దు. ఏ, అది మా నాన్న చూపించిన ఉద్యోగమా? అవును. ఉద్యోగం లేకపోతే మరి నన్ను ఎలా పోషిస్తావు? వర్షం మన ఇద్దరిని కలిపిందంటే నమ్మి నువ్వు నేను పోషించగలను అని నమ్మలేకపోతున్నావు కదా? అవును, మరెలా పోషిస్తాను? బ్యాంక్ కన్నా వేస్తాను, దొంగతనం చేస్తాను, దోపిడీ చేస్తాను. నన్ను నమ్మి వచ్చిన అమ్మాయి కోసం ఏదో చేసి పోషిస్తాను. అర్థం చేసుకోవే, నీకు ఉద్యోగమే కదా కావాలి, 24 గంటలు ఉద్యోగం సంపాదించి మీ ఇంటికి వస్తాను. ఓకే, నీ కూతురికి నాకు లిటికేషన్ పెట్టావుగా ఉద్యోగం లేదని, సంపాదించా. డ్రైవరా? 25 లారీలకి, సూపర్వైజర్ శక్తి ట్రాన్స్పోర్ట్ కంపెనీ, 10,000 జీతం, సరిపోద్దా?
నీ కూతుర్ని పోషించడానికి? నా చేయి తిరిగితే నేను ఒకే ఒక్క రోజు సంపాదిస్తా 10,000. చూసావా, ఆ రోజు ఆ మాట అన్నానా, ఉద్యోగం సంపాదించాడు, రెచ్చిపోయి. నాకు తెలుసయ్యా నువ్వు సమర్థుడని, కాకపోతే నేను రెచ్చగొట్టాలంటే ఊపేశా, పచ్చగంటో ఊపేశా. ఏంటో మారుడు గారు బయట నుంచి బయట మాట్లాడుతున్నావు, లోపల తీసుకెళ్ళు, నేనేళ్ళి శుభలేఖలు గుర్తించుకొస్తా. కానీ నా బండి స్టార్ట్ అవ్వట్లేదు, నీ లారీలో డ్రాప్ చేయిస్తావా? నువ్వు డ్రైవర్వి కాదు కదా. వద్దులే, నేనే వెళ్తా. Thank you.